అన్నారండి వర్క్ స్టేటస్ LOI ఇష్యూడ్ అంటే లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇస్ ఇష్యూడ్ టార్గెట్ డేట్ ఆఫ్ కంప్లీషన్ జూన్ 2023కి మేము ఈ వర్కులు కూడా పూర్తి చేసేస్తా ఉన్నాం అదే విధంగా శాంపిల్ మీటర్ సబ్మిటెడ్ బై ద కాంట్రాక్టర్ వర్ సెంట్ ఫర్ టెస్టింగ్ అండ్ టెస్ట్ రిజల్ట్స్ వర్ రిసీవ్డ్ మీరేమో టెండర్ రద్దు చేశామని చెప్తారు ఇక్కడేమో వీళ్ళేమో అసలు మాకు శాంపిల్ మీటర్స్ కూడా ఇచ్చేశారు అవి మేము టెస్టింగ్ కూడా పంపించేశాం ఆ రిజల్ట్స్ కూడా వచ్చేసాయని చెప్తా ఉన్నారు సార్ అధికారులు అయ్యా పెద్దిరెడ్డి గారు మీ కింద పనిచేసినటువంటి అధికారులు చెప్పినటువంటి మాట ఇది అదే విధంగా మేము ఫర్ కన్క్లూడింగ్ అగ్రిమెంట్ బడ్జెటరీ అలొకేషన్ ఇస్ ఇమీడియట్లీ రిక్వైర్డ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మీరు కనుక బడ్జెట్లో అలొకేట్ చేసే డబ్బులు మాకు ఇచ్చేస్తే ఇమీడియట్గా మేము ఈ వర్క్స్ కూడా పూర్తి చేసేస్తామని చెప్పి చాలా స్పష్టంగా ప్రజెంటేషన్లో పెడితే మీరు సిగ్గు లేకుండా మీడియా ముందుకు వచ్చి పచ్చి అబద్ధాలు ఆడతారా ఇప్పుడు దీనికి చెప్పండి సమాధానం కాబట్టి వాళ్ళ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే వ్యవసాయ మీటర్ల కొనుగోలులో భారీ కుంభకోణం అన్న మాట నిజాం ఇదిగోండి ఇవే ఆధారాలు 6,500 కోట్ల రూపాయలు సుమారుగా విలువ చేసేటటువంటి ఈ మీటర్ల కొనుగోలులో 1,000 కోట్ల రూపాయలు కుంభకోణానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పాల్పడుతున్న మాట 100%కి నిజం అది ఈనాడు పత్రిక రాసినా ఆంధ్రజ్యోతి పత్రిక రాసినా అవన్నీ కూడా పచ్చి నిజాలు మీడియా అధిపతుల మీద ఆడిపోసుకున్నంత మాత్రాన ఇవాళ నిజాలు చెరిగిపోవు సార్ అదేవిధంగా ఇంకొక పక్కన ఇదే ప్రజెంటేషన్లో అనేక రకాలైనటువంటి విస్తుపోయేటటువంటి నిజాలు కూడా ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా వినాలి ఏదైతే కడపకి చెందినటువంటి కంపెనీ చక్రం తిప్పుతుందని రాశారో షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అదే కంపెనీ కంటండి పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్స్ పిఎస్పి ప్లాంట్స్ ఏర్పాటుకు సంబంధించి కూడా వీళ్ళకి వైఎస్ఆర్ కడప జిల్లాలో అదేవిధంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఇదే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కి సుమారుగా 900 మెగావాట్లు 1,000 మెగావాట్లకు సంబంధించినటువంటి ప్లాంట్ల ఏర్పాటును కూడా ఇదే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కట్టబెట్టేశారు ఈ రెండు ప్లాంట్ల ఏర్పాటుకు సంబంధించి దాదాపుగా 1,200 ఎకరాల భూమిని కూడా మేము ఇస్తున్నాం అని ఇదే ప్రజెంటేషన్లో రాశారు సార్ ఏదైతే కడప కంపెనీ జగన్ బినామీ కంపెనీ అయినటువంటి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కి 1,200 ఎకరాలు భూమిని కూడా ఇస్తూ పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్ల ఏర్పాటుకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ కూడా ఇచ్చేస్తున్నారు అదేవిధంగా మిగతా కంపెనీలు ఏమో తెలుసారు సార్